హాయ్, హలో అండి, వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్. చింతపండు రసాన్ని చాలామంది చాలా రకాలుగా పెడుతూ ఉంటారు కదండి, ఈసారి పెట్టేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ బలం ఆరోగ్యకరమైన రెసిపీస్ ఉంటాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను తీసుకున్న క్వాంటిటీ 2 లీటర్ల వాటర్కి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు యూస్ చేస్తున్నానండి, మీ దగ్గర లేకపోతే సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. చిటికెడు పసుపు, చిటికెడు కారం కరెక్ట్గా సరిపోతుందండి. పెద్ద సైజ్ టమాటా ముక్కలు, 1 పచ్చిమిరపకాయ, చిన్న ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు కరెక్ట్గా సరిపోతాయండి. ఈ చారుని పులిచారు అని కూడా అంటారండి. మేమైతే మా ఇంట్లో పులిరసం, పులిచారు అని పిలుస్తూ ఉంటామండి. మీ సైడ్ ఏ పేర్లతో పిలుస్తారో కామెంట్ చేయండి. ఈ చారుని చాలాసేపు మరిగించుకోవాలండి. అంటే మనం 4 వంతులు వాటర్ వేసుకుంటే 3 వంతులు అయ్యే వరకు కూడా మరిగించుకుంటే చారు టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం స్వీట్నెస్కి తగినంతగా బెల్లం కూడా వేసుకోవాలండి. చారులో బెల్లం తప్పనిసరిగా వేసుకోవాలండి, మనకి ఒంటికి చలవ చేయడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల. చూసారు కదా, చారు మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని మరొక గిన్నె పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకుని కూడా తాలింపు పెట్టుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చారు. ఈ చారుని తీపి చారు, చింతపండు రసం, పులిచారు అని కూడా అంటారండి. మా ఇంట్లో అయితే మేము పులిచారు అనే పిలుస్తూ ఉంటామండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని మనం మరిగించి పక్కన పెట్టుకున్న చారుని కూడా ఈ పోపులో వేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలండి, లేకపోతే పొగ కమ్మేసి మంట వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బాగా జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ చారుని రైస్లోకే కాకుండా సూప్లా కూడా తాగొచ్చండి. ఇలా చూసినట్లయితే మనకి లాస్ట్లో మిగిలిపోయిన తుక్కు ఉంటుంది కదండి, ఇది పడేసేయకుండా గరిటెతో అటు ఇటు చిదుముకుంటూ ఈ రసాన్ని కూడా వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుగు.